ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. వెళ్ళా. సీము నెత్తిలో అయితే ఒక్క నిమిషం ఉండదు. అదే నేనైతేనా ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. పోతావా నడవడికి గంట ఉంటావా? నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటావు ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని. ఏంటే ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే తెలు కళ్ళని ఎప్పుడు పోసుకుంటా. ఆయన నేను కలిసి ఉంటే తను కూతురు ఓడి ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంతమైపోయినట్టు నాకు కాదెట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను? ఎక్కడికి అంటే నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరు ప్రేమ కాల్చేవలేగా. ఎవరు కొంపలేదే ఉండొచ్చు. నోరు గేటు వండా. ఆడి కొంపలో ఏడు కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా వదనకేం పట్టింది. దొంగనా సైతి. ఆ కర్మ నీకేనా బండనా సైతి. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి గెంటే ఇట్లాంటిది ఓర్తోన పెట్టుకుని నాతో పెట్టుకుని అంటే పళ్ళు పిఠాపురం సంతకి వెళ్ళిపోగలదు. ఏటంతో పిఠాపురం సంతాక ఎందుకు? శ్రీకాకుళం సంతకే తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను. నువ్వు ఏటంటే నేను అదే అంత. మిమ్మల్ని చంపి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే ముఖం పిడకైపోగలదు. ఏటంతో? నానేటంతను. పిడక మీద పిడక అయిపోతుంది. అది నీకే కదా అడిగారు ఉండటానికి. ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను. బంగారాలంటే కొడుకున్నాడు, నెత్తినట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాగా ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇళ్ళలో ఉంటే ఏదరాత్రి కూడా నేను చంపేస్తా. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇళ్ళంతా దాన్ని నెత్తిన పెట్టు పోదామని. ఏటంతో? నానేటంతను. ఆడి కాల్చేతులు పడిపోయాక ఆడే నీకు ఆడికొస్తాడు. రామన్ ఇంటికి పోదాం. రాపోదాం. కాస్త ఓపిక పడితే రావడం చదువు అయిపోద్ది. అప్పుడు